నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ మిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నెల బంగారు బట్టలు నడుపుకోవాలి, మన భవిష్యత్ గురించి చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా. అయితే ప్రతిరోజు ఏంటంటే తాంత్రిక వస్తువుల ప్రస్తావన అని నేను చెప్పడం తేయటం జరుగుతుంది. ఎందుకు అంటే తాంత్రిక వస్తువులు వన్ టైం ఇన్వెస్ట్మెంట్, మనం ఇంట్లో కానీ స్థాపన, రెడ్ బాక్స్, పిల్లిమాయ, జనధన ఆకర్షణ కిట్టు, ఇలా ఎన్నో వస్తువులు ఉన్నాయి. అవి స్థాపన చేసుకోవడం ద్వారా చాలా అద్భుతంగా ఉంటుంది, డెవలప్మెంట్ అనేది మీకే కనపడుతుంది. సో ఇక్కడ ఏంటంటే, ఎవరైతే మొన్నటి నుంచి నేను కూడా చెప్పాను, 5 పరిహారాలు ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే పిలిమాయ తీసుకుంటున్నారో, లేదంటే టోటల్ సెట్ పిలిమాయ, జనధన ఆకర్షణ కిట్టు, సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇట్లా మొత్తం తీసుకున్న వాళ్ళకి ఒక 5 అద్భుతమైన పరిహారాలు నేను చెప్తున్నాను. వాళ్ళ నుంచి ఎంత బ్రహ్మాండమైన స్పందన నాకు వస్తుంది అంటే, సార్ మేము 5 పరిహారాలలో 2 పరిహారాలు చేసాం సార్, నాకు అసలు మేము ఆశ్చర్యపోయాము అని చెప్పి ఎంతోమంది నాకు వాట్సాప్లో కానివ్వండి, వాయిస్ మెసేజెస్ కానివ్వండి, మెసేజెస్లో అసలు చూసి నాకే ఎంతో సంతోషంగా అనిపించింది. సో మీకు కూడా ఎవరైతే ఇప్పుడు బుక్ చేస్తున్నారో, వాళ్ళకి ఒక 5 అద్భుతమైన పరిహారాలు. మన జీవితంలో ఎప్పటికీ మీకు సమస్యలు వచ్చినా ఈ 5 పరిహారాలతోటి మనం బయటపడవచ్చు. జీవితాంతం ఒక్కటే, ఈ వస్తువులు మీరు ఇంట్లో పెట్టుకొని ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేసుకొని పరిహారాలు చేశారంటే తప్పకుండా లైఫ్ టైం మనకి ఏ సమస్య ఉండదు. ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్యలని ఈ 5 పరిహారాలలో ఒక్క పరిహారం, 2 పరిహారాలు చేసే ఎన్ని కుటుంబాలు నాకు ఇప్పటికీ లాస్ట్ 1 మంత్ నుంచి చెప్తున్నారో చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఇవాళే పిలిమాయ కానివ్వండి, టోటల్ కిట్ బుక్ చేసుకోండి, 5 పరిహారాలు చేయండి, తప్పకుండా మీ జీవితం కూడా బంగారు బాటలో నడుస్తుంది. పిలిమాయ కానివ్వండి లేదా టోటల్ పిలిమాయ, జనధన ఆకర్షణ కిట్ సెట్ మొత్తం తీసుకున్న వాళ్ళకి ఒక 5 పరిహారాలు నేను చెప్తానన్నాను. అంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది. ఈ ప్రక్రియలు ఏంటంటే ఇప్పటి వరకు కూడా మనం ఏ ప్రేక్షకులకి చెప్పింది కాదు, చాలా రేర్ తాంత్రిక పరిహారాలు ఇవి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక గుడ్డుతోటి, ఈ గుడ్డుతోటి మీ అదృష్టాన్ని ఎలా మనం మళ్ళీ జాగృతం చేసుకోవచ్చు, అంటే మనం మనకున్న దురదృష్టాన్ని మొత్తం ఎలా దూరం చేసుకోవచ్చు ఒక గుడ్డుతోటి, ఇది ఒక పరిహారం ఉంటుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా మినప్పప్పు, ఒక మినప్పప్పు పెరుగుతోటి ఎలాంటి పరిహారం చేస్తే మనం తలపెట్టిన ఏ కార్యంలో కానీ ఎంత పెద్దోడు ఆటంకం తేవాలన్నా కానీ తేలేడు. ఇది 2వ పరిహారం. ఒక నిమ్మకాయ ఒక సూదితోటి మన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి స్థానానికి మనం తీసుకెళ్ళొచ్చో దీంతో ఒక పరిహారం ఉంటుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా జాజికాయ, ఒక 5 జాజికాయలతోటి మన వ్యాపారాన్ని, మనం ఇంట్లో వ్యాపారం ఉన్నా మనకు ఎలాంటి బిజినెస్లో ఆటంకాలు వచ్చినా, కొత్త వ్యాపారం నడవట్లేదు గురుగారు అనుకున్నా, జాజికాయలతో చేయటం ద్వారా ఆ వ్యాపారం కూడా మనం అనుకున్న దానికన్నా 2 ఇంతలు ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది. అలాగే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఏమున్నా సరే కానీ ఈ ఆల్కహాల్, జస్ట్ ఈ లిక్కర్ తోటి కూడా మీ సర్వదరిద్రాలని కూడా ఈ లిక్కర్ తోటి పోగొట్టచ్చు. కాబట్టి ఇలాంటి చాలా రేర్ రెమెడీస్ ఎవరైతే మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే పిలిమాయ కావచ్చు, కిట్ కావచ్చు, యంత్రం కావచ్చు, 3 తీసుకున్న వాళ్ళు, లేదు పిల్లిమాయ ఒక్కటి తీసుకున్న వాళ్ళకైనా నేను ఈ పరిహారాలు అనేది వాయిస్ రూపంలో పంపిస్తాను, ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది. దాని ప్రకారంగా వాళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా ఇప్పటిదాకా నేను ఈ పరిహారాలు ఎవరికైతే చెప్పానో వాళ్ళు 100% సక్సెస్ చూశారు. ఇది నా ఛాలెంజ్, కంపల్సరీ వాళ్ళు చేసి చూడండి పూర్తి భక్తి శ్రద్ధతోటి. ఈ 5 పరిహారాలలో నాకు తెలిసి మీకు 2 పరిహారాలతోటే సర్వదరిద్రాలు వదిలిపోతాయి. కానీ 5 పరిహారాలు చేసుకుంటూ జీవితాంతం మనం చేసుకుంటున్నామంటే ఎక్కడ కానీ మనం లైఫ్లో ఫెయిల్యూర్ అనేది చూడటమే ఉండదు. సో మొన్నటి నుంచి కూడా మనం యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారంగా ఏ డేట్లో పుట్టిన వాళ్ళు, ఏ డేట్లో పుట్టిన వాళ్ళని చేసుకుంటే కలిసి వస్తుంది అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఎంతోమంది జాతకాలు చూపించుకొని నక్షత్ర పొంతన కలిసిందండి, మాకు షష్టాష్టకాలు ఏం జరగట్లేదు, బాగానే ఉంది జాతకం, బాగుంది జాతకంలో బలం ఉంది, గురుబలం ఉంది, శుక్రబలం ఉంది, చాలా బాగుంది, సప్తమ లాభాధిపతులు కూడా బాగున్నారు, అయినా కానీ మా పక్కల లైఫ్ ఇలా అయిపోయింది, మా లైఫ్ అలా కాకూడదు, అట్లీస్ట్ మీవన్నా బాగుండాలి, మాకు న్యూమరాలజీ ప్రకారం కూడా ఒక మంచి సజెషన్ ఇవ్వండి అని చెప్పి మన ప్రేక్షకులు ఎంతోమంది అడగటం ద్వారా యాజ్ పర్ న్యూమరాలజీ నేను ఏ నెంబర్స్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందో మొన్నటి నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈరోజు మనం తెలుసుకుంటుంది ఏంటంటే 6, 15, 24 తేదీలో పుట్టిన వాళ్ళు ఎవరిని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ నెంబర్ అనేది 1, 10, 19, 28 తేదీలో పుట్టిన వాళ్ళని వీళ్ళు చేసుకోవచ్చా లేదా, తప్పకుండా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 60% సక్సెస్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. నేను మినిమం ఏంటంటే 85% బాగుంటే నేను అండర్లైన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ అండర్లైన్ చేసిన 85% వీళ్ళకి మ్యాచ్ అవుతాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 60-65% మనకు సక్సెస్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకు శుక్రుడు, రవి, వీనస్, సన్, వీళ్ళు ఏంటంటే సడన్గా తీసుకెళ్తారు, సడన్గా డౌన్ చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా మన లైఫ్ని లీడ్ చేసుకోవాలి. ఏంటంటే నేను చాలామందిని చూశాను, ఈ కాంబినేషన్లో ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈ డేట్లో ఉన్న వాళ్ళని చేసుకున్నప్పుడు ఒక మంచి స్టేటస్, లక్షలల్లోకి వెళ్ళిపోతారు. సడన్గా వాళ్ళకి ఏదో ఒక లైఫ్లో ఒక రాంగ్ మిస్టేక్ వల్ల మొత్తం డౌన్ఫాల్ అయిపోయిన వాళ్ళని చూశాను. అందుకని 60% ప్రిఫరబుల్. దాని తర్వాత మీ ఆలోచన,
నెక్స్ట్ 6, 15, 24 పుట్టిన వాళ్ళు 2, 11, 20, 29 వాళ్ళని చేసుకోవచ్చా లేదా? అఫ్కోర్స్ చేసుకోవచ్చు. ఇందాక ముందు చెప్పినట్టే కూతురు తల్లి, అలాగే వీనస్ మూన్, శుక్రుడు చంద్రుడు. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళిద్దరిలో 60 to 65% సేమ్ ఇక్కడ ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎప్పటికైనప్పటికి కూడా ఇద్దరిలో ఒక డామినేషన్ అనేది మొదటి సంతానం కలిగిన తర్వాత ఒక డామినేటింగ్ నేచర్ అనేది ఇద్దరిలో ఏర్పడటం ద్వారా దానివల్ల ఈగో ప్రాబ్లమ్స్ రావటం వల్ల ఆటోమేటిక్గా లైఫ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి ఇది కూడా అంత ప్రిఫరబుల్ కాదు. ఈగో ప్రాబ్లమ్స్ తప్పకుండా రేజ్ అవుతాయి. దాంతోపాటు వీళ్ళ లైఫ్లో ఇతర మూడో వ్యక్తి ద్వారా కూడా లైఫ్ అనేది చాలా డిస్టర్బెన్స్ అవుతుంది 100%. మీరు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్, లైఫ్ అనేది ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో మూడో వ్యక్తి ద్వారా డిస్టర్బ్ అయిందంటే ఇది చూడండి, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 6, 15, 24 వాళ్ళు 3 తారీఖు 3, 12, 20, 21, 30 తారీఖు వాళ్ళని చేసుకోవచ్చా లేదా? తప్పకుండా చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళ లైఫ్లో ఏమవుతుందంటే గురువు సంఘసేవ చేయి, ఈయన సంపాదించు, ఈయన ఖర్చు పెట్టి అంటాడు. సో వీళ్ళిద్దరిలో ఒక 80% ఛాన్సెస్ ఉన్నాయి మంచి లైఫ్ లీడ్ చేసేది. సో ఇది కూడా చాలా మంచి ప్రిఫరబుల్ నెంబర్. కానీ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రతిదాన్ని కూడా మెటీరియలిజంగా చూడకుండా ఒక మంచి ఆలోచనతో ఉన్నాము, సేవ చేద్దాము, మనం తిందాము, అంటే తీసుకుందాము ఇద్దాము, రెండు బ్యాలెన్స్ పెట్టినట్టయితే మంచి లైఫ్ ఉంటుంది. కాదు ఎప్పుడైతే తిందాము అనుకుంటే ఈయన మొత్తం స్పాయిల్ చేసేస్తాడు. అందుకని 80% ప్రిఫరబుల్. నెక్స్ట్ వచ్చేసి 6, 15, 24 వాళ్ళు 4, 13, 22, 31 వాళ్ళని చేసుకోవచ్చు. తప్పకుండా చేసుకోవచ్చు. ఆలోచన పైసా, డబ్బు డబ్బు లైఫ్ను లీడ్ చేయటం, ఆలోచన లైఫ్ను లీడ్ చేయటం. తప్పకుండా వీళ్ళిద్దరు కలిసినప్పుడు కూడా చాలా అద్భుతమైన లగ్జరియస్ లైఫ్ని 6 and 4 కాంబినేషన్లో ఉన్న వాళ్ళు కూడా విభిన్న రకమైన వ్యాపారాలు కానివ్వండి, వృత్తిలో కానివ్వండి, వాళ్ళు మంచి ఆలోచన వీళ్ళ దగ్గర ఏమవుతుందంటే చూపెట్టడానికి ఏం లేకపోయినా సరే కానీ వీళ్ళ అపీరెన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంటుంది. దానివల్ల సంఘంలో పేరు, ఒక మౌత్ పబ్లిసిటీ, అట్రాక్షన్ పవర్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ 6-4 కాంబినేషన్ కూడా 80% ప్రిఫరబుల్. నెక్స్ట్ వచ్చేసి 6, 15, 24 వాళ్ళు 5ని చేసుకోవచ్చా లేదా? అంటే 5, 14, 23 వాళ్ళని చేసుకోవచ్చా లేదు? తప్పకుండా. 6 అంటే మీకు చెప్పాను కదా, డబ్బు, ఈయన బుద్ధి బలం, ఈయన ఆలోచన అయితే ఈయన బుద్ధి. ఆలోచన తీసుకొచ్చి ఆచరణలో పెట్టాలంటే బుద్ధి కావాలి. ఆలోచన వచ్చిన ఎమ్మటే మనం ఆచరణలో పెట్టాలంటే ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే బుద్ధి కావాలి. సో ఈయన బుద్ధి, ఈయన పైసా, వీళ్ళిద్దరు కలిసినప్పుడు కూడా మంచి ఒక ఇద్దరిలో మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఎప్పటికి కూడా ఈగో ఇష్యూస్ రావు. కాకపోతే వచ్చేదల్లా ఏంటంటే చుట్టాలతోటి, అత్తగారింటితోటి ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్త. ఇది కూడా 80 to 85% ప్రిఫరబుల్ నెంబర్. నెక్స్ట్ సేమ్ డేట్లో చేసుకోవచ్చా? తప్పకుండా సేమ్ డేట్లో చేసుకున్నట్టయితే ఇక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళు ఎవరి మాట వినరు, వీళ్ళిద్దరిదే, వీళ్ళిద్దరిలో మంచి మాట చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కాకపోతే ఇక్కడ డిస్టర్బెన్స్ ఏమవుతుందంటే ఫ్రెండ్స్ తోటి ఏర్పడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండి లైఫ్ ముందుకు తీసుకెళ్తే సేమ్ డేట్లో చేసుకున్నా సరే మంచి లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. నెక్స్ట్ 6, 15, 24 వాళ్ళు 7, 16, 25 వాళ్ళని చేసుకోవచ్చా? ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలనే మనకు తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ డేట్లో మ్యారేజ్ చేసుకున్నట్టయితే ఆరోగ్య సమస్యలు, ఫ్యామిలీ లైఫ్ అనేది అంత హ్యాపీగా ఉండదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. వీళ్ళలో కూడా ఇతర మూడో వ్యక్తి ద్వారా కూడా వైవాహిత జీవితంలో ఇబ్బందులనే మనకి ఇక్కడ చూడాల్సి వస్తుంది. సో ఇది కూడా అంత ప్రిఫరబుల్ కాదు. సో నెక్స్ట్ 6, 15, 24, 8, 17, 26 తేదీలో పుట్టిన వాళ్ళని చేసుకోవచ్చా? తప్పకుండా. ఈయన వీనస్, సాటర్న్, శుక్రుడు, శని భగవాన్లు 6-8 కాంబినేషన్ న్యూమరాలజీ ప్రకారంగా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఇస్తుంది. సో మంచి కాంబినేషన్ నెంబర్. సో 6-8 వాళ్ళు కలిసినప్పుడు కూడా మంచి ఆలోచన విధానంతో వీళ్ళు ముందుకు వెళ్తారు. కాకపోతే ఇక్కడ కూడా సేమ్, చుట్టాలే వీళ్ళని విడగొడదామని చెప్పి చూస్తారు. ఆ చుట్టాల ద్వారానే వీళ్ళలో ఈగో ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడతాయి. బట్ ఫైనాన్షియల్, ప్రేమ ఆప్యాయత 75%, 80% ఉంటుంది. కాబట్టి ప్రిఫరబుల్. నెక్స్ట్ వచ్చేసి 6, 15, 24 వాళ్ళు 9, 18, 27 అంటే 9, 18, 27 తేదీ వాళ్ళని చేసుకోవచ్చా లేదా? తప్పకుండా. ఇక్కడ కూడా ఒక ప్రిఫరెన్స్ ఉంది. ఇక్కడ 70% మాత్రమే ప్రిఫరెన్స్ ఉంది. లాస్ట్ ప్రిఫరెన్స్ ఇది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఒకవేళ జాబ్ హోల్డర్ ఈ డేట్లో పుట్టి, అమ్మాయి ఈ డేట్లో పుట్టి చేసుకున్నారంటే ఇద్దరిలో ఎప్పటికి కానీ ఆ యొక్క అతి ప్రేమ ఆప్యాయత అనేది ఏర్పడదు. బస్ ఉన్నామా అంటే ఉన్నామన్నట్టు లైఫ్ అనేది లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ ఏంటంటే ఎప్పటికి కూడా ఒక హార్ష్ డిసిషన్ తీసుకొని ఏదో ఒకటి చేద్దామన్న మాత్రం ఉండదు. కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే ఇద్దరు జాతకాలలో శుక్రబలం కానీ గురుబలం మాత్రం తక్కువ ఉంటే ఆటోమేటిక్
కొంచెం ఇబ్బందులు అనే ఫైనాన్షియల్గా ఫ్యామిలీ లైఫ్లోనే ఏర్పడతాయి. కాబట్టి ఇది కూడా లాస్ట్ ప్రిఫరెన్స్ 70%. సో 24 వాళ్ళు అంటే 15, 24 వాళ్ళు కూడా 9 వాళ్ళని చేసుకోవచ్చు, కానీ కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. సో ఈ డేట్ వాళ్ళని చేసుకొని వివాహం మంచి ఆలోచనతో ఉండాలి. కాకపోతే మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఇవన్నీ డేట్స్. ఇవి ఇలా చెప్పింది నేను ఎక్కడ కానీ మీకు బుక్స్లలో అది ఉండదు. ఇది మనం డెప్త్గా వెళ్ళి మనం రీసెర్చ్ చేసి మనం తెలుసుకునే విషయాలు ఇవి. కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నా ప్రేక్షకుల కోసం. యాజ్ పర్ న్యూమరాలజీ మాత్రమే దీంట్లో ఆస్ట్రాలజీ కలపలేదు. మళ్ళీ ఆస్ట్రాలజీలో ఇది ఉంటుంది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని మాత్రం నేను చెప్పదు కామెంట్స్. అది ఇది ఆస్ట్రాలజీ వేరు, న్యూమరాలజీ వేరు, ఇద్దరికి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రాలజీలో గురు శుక్రుడు శత్రువులు, కానీ న్యూమరాలజీలో 36 నెంబర్ అంటే అధికారం. కాబట్టి కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి మనకి న్యూమరాలజీకి ఆస్ట్రాలజీకి. కాబట్టి ఇవాళ నేను చెప్పింది మాత్రం న్యూమరాలజీ. సో ఇలా చేసి మంచి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ, అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిలిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రువాద నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్, శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా, అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, బృహు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్, ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధనం చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయండి, చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి. ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి, జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము, ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడే మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలపెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనేవి ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో, ఇవి కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని
గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఆ ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్కారం అండి, నా పేరు మణికంఠ. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను. ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయ్యింది, చాలా వరకు పోయినాయి. ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇలాగ ఒక గురువు గారు ఉన్నారు, చెప్పాను చేస్తే బాగుంటుంది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకుని చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను. చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు, ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను. కంపెనీలో గ్రోత్ బాగుంది, నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి. మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను. ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు. ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు. కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈరోజు. ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు, ఆల్రెడీ గురువుగారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగ గురువు గారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది. భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువుగారు పరిచయమయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్కి గురువు గారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కలవండి, మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వే దినాశుభ్రం భవంతు, ఓం నమః శివాయ.